బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్కనిక ధమ్రాకు సమీపంలో ఈ అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోగా తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇది దాదాపు 36 గంటలు తీవ్ర తుఫాన్గా కొనసాగుతుందని అంచనా. దీని ప్రభావంతో ఒడిశా పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దానా తుఫాన్ ప్రభావంతో రేపు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు 2 నంబర్ హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అలచడిగా మారడంతో శనివారం వరకు మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరించింది. తీరం వెంబడి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు ఈ తుఫాన్తో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 23 నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు అధికారులు. దానా తుఫాన్తో ముందు జాగ్రత్తగా ఈస్టర్న్ రైల్వే సీల్దా డివిజన్లో రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య 190 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటివరకు దాదాపు 200 రైల్ సర్వీసులను రద్దు చేయడం లేదా దారి మళ్లించనున్నట్లు సమాచారం. దానా తీవ్ర తుఫాన్తో ప్రభుత్వం అలర్ట్ అయింది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు నుంచి భువనేశ్వర్, కోల్కతా వైపు బయలుదేరే 42 రైళ్లను రద్దు చేసింది తూర్పు కోస్తా రైల్వే. రేపు 26 ట్రైన్స్ రద్దు చేసింది. తుఫాన్ తీవ్రతను బట్టి మరిన్ని రైళ్లు రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో రైల్వే స్టేషన్ల వద్ద పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న దానా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో సముద్రం అంతా కూడా అలకలుగా మారింది. ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాను ఏదైతే మారిందో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అటు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాలుగా ఉంటుంది. ఇటు ఏపీ మీద కూడా కొంతవరకే, అది కూడా ఉత్తరాంధ్ర జిల్లాల వరకు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అలల తీవ్రత కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరం వెంబడి ప్రస్తుతానికి ఓ మోస్తారు ఈదురుగాలు వీస్తున్నాయి. అదే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఏదైతే పూరీకి సాగర్ ఐలాండ్స్ ఎక్కడైతే తీరాన్ని తాకే అవకాశం ఉంటుందో ఆ అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో రేపు ఉదయం అంటే ఏకుజామున ఇది తీరాన్ని తాకే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ సమయంలో గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఇది గంటకి ప్రస్తుతం అయితే 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి తీవ్ర తుఫాను పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం పూరీకి అదేవిధంగా సాగర్ ఐలాండ్స్ మధ్య ఉన్నటువంటి బీతార్కనిక మరియు దమ్రా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా నెమ్మదిగా కదులుతున్న సమయంలో సుమారు 36 గంటల వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రభావం ఉందంటే గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయి కాబట్టి అది చాలా వరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైనా చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుమారు నేలమట్టం కూడా అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపించే అవకాశం ఉంది. గతంలో కూడా వచ్చినటువంటి తుఫాన్లు, ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో వచ్చినటువంటి తుఫాన్లు, ఇవన్నీ కూడా ఇంచుమించి ఎటువంటి ప్రభావం చూపిస్తాయి. అయితే ఇది కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఇదంతా కూడా ఇంకా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇది రాత్రి నుంచి కూడా వర్ష సూచన భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ప్రస్తుతానికైతే ఈ తీవ్ర తుఫాన్ అనేది పారాదీప్కి 280 కిలోమీటర్లు, సాగర్ ఐలాండ్స్కు 370 కిలోమీటర్లు, దమ్రాకి
310 కిలోమీటర్ల దూరంలో దానా తీవ్ర తుఫాన్ అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతం అంతా కూడా అల్లకల్లంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన వాటరైవలకు 2 నంబర్ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే సముద్రం అంతా కూడా అల్లకల్లంగా మారింది. కెరటాల తీవ్రత కూడా ఎక్కువగా వస్తుంది. ఏపీ మీద దీని ప్రభావం ఎక్కువగా చూపనప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒరిస్సాకి అటు ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మెయిన్ గా ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ అల్లకల్లంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర తుఫాన్ అనేది 36 గంటల పాటు కూడా ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో భారీ ఈదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉండే అవకాశం కూడా కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు